నమస్కారం, వెల్కమ్ టు లాడస్క్ ఛానల్. మనము మన వాహనాన్ని బయటకు తీయాలంటే పెట్రోల్ ఎంత అవసరమో ట్రాఫిక్ రూల్స్ను పాటించడం కూడా అంతే అవసరం. పెట్రోల్ లేకపోతే బండి రోడ్డు మీదకి రావు, మరి ట్రాఫిక్ రూల్స్ని పాటించకపోతే మనిషి ఇంటికి తిరిగి రాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ని ఖచ్చితంగా ఫాలో అయి తీరాలి. ఇప్పుడు జనాభా దాదాపు 140 కోట్లకు వెళ్ళిపోతుంది. పెరుగుతున్న జనాభా, ఇంత జనాభా రోడ్ల మీదకి వస్తున్నాము, వచ్చినప్పుడు ఇంతమందిని ఇన్ని వాహనాలను కంట్రోల్ చేయడం ఎంత కష్టం ఒక్కసారి ఆలోచించండి. వెళ్ళిన వాళ్ళందరూ ప్రశాంతంగా ఇల్లు చేరుతున్నారు అంటే ఈ ట్రాఫిక్ రూల్స్ ఉండబట్టే కదండి. ట్రాఫిక్ రూల్స్ పెట్టింది ఏదో పని లేక పెట్టలేదు, డబ్బు కోసం పెట్టలేదు, మన కోసం పెట్టారు. కాబట్టి వీటిని మనం అందరం ఖచ్చితంగా ఫాలో అయి తీరాలి. రోడ్డు మీదకి మనసు రోడ్డు మీదకి వెళ్ళాము అంటే నెగ్లిజెంట్గా అసలు ఉండకూడదు. రూల్స్ని ఖచ్చితంగా ఫాలో అయి తీరాలి. లోన్స్ ఇచ్చేస్తున్నారు కదా అని చెప్పి బండ్లను తీసుకుంటున్నాం. ఒక ఫ్యామిలీకి మినిమంలో 4-5 బండ్లు ఉంటున్నాయి. అంటే కుటుంబంలో ఉండే సభ్యుల కన్నా బండ్లు ఎక్కువగా ఉంటున్నాయి. అంటే ట్రాఫిక్ పెంచుతున్నది ఎవరండి? మనమే కదా. మరి ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవడానికి ఎందుకు కష్టపడుతున్నాం? ఒకసారి ఆలోచించండి. కాబట్టి రోడ్డు మీదకి వెళ్ళాము అంటే నెగ్లిజెన్సీ అనేది ఉండకూడదు. ప్రతిరోజు మనం చూస్తున్నాం ఇప్పుడు ఏంటి, సిగ్నల్ పడ దూసుకుపోతుంటారు, ఓవర్టేక్ చేసుకుంటూ పోతుంటారు, అతి స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు, హెల్మెట్ పెట్టుకోరు, కార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోరు, ఇలా ఎన్నో 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 తప్పిదాలు తెలిసి తెలిసి చేస్తూ ఉన్నామండి. చూడండి, ఇంత స్పీడ్గా డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉందా? సేఫ్గా డ్రైవ్ చేయడంలో ఉన్నటువంటి గొప్పతనం స్పీడ్గా డ్రైవ్ చేయడంలో ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. మనము బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేంత వరకు మన ఇంట్లో ఎన్ని ప్రాణాలు మన కోసం ఎదురు చూస్తుంటాయో తెలుసుకుని కదా ప్రవర్తించాల్సింది, జాగ్రత్తగా ఉండాల్సింది. మన నెగ్లిజెంట్ ఇన్ ర్యాష్ డ్రైవింగ్ వల్ల మనకే కాదు వేరొకరికి కూడా అన్యాయం చేసిన వాళ్ళమవుతాం. కాబట్టి ఎప్పుడూ డ్రైవింగ్ నియంత్రణలో ఉండాలి. తప్పు జరగకముందే జాగ్రత్తగా ఉండాలి. వన్స్ జరిగిన తర్వాత చూడటానికి జీవితమే మిగలదు. కొన్ని ప్రదేశాల్లో రోడ్స్ మీద చూడండి, యాక్సిడెంట్ జోన్ అని చెప్పి బోర్డు ఉంటుంది. దాన్ని బ్లాక్ స్పాట్గా పరిగణిస్తారు. అంటే అక్కడ యాక్సిడెంట్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే అక్కడ ప్రయాణించేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఒక హెచ్చరిక. ముందు మనము డ్రైవింగ్కి ఫిట్గా ఉన్నామా అనేది డ్రైవింగ్కి ముందు ఆలోచించుకొని డ్రైవింగ్కి మొదలు పెట్టాలి. నేను చెప్తున్న ఈ సందర్భాల్లో అస్సలు డ్రైవింగ్కి వెళ్ళొద్దు. 1, బాధలో ఉన్నప్పుడు. 2, కోపంగా ఉన్నప్పుడు. 3, ఆందోళనలో ఉన్నప్పుడు. 4, ఓవర్ యాంగ్జైటీగా ఉన్నప్పుడు. 5, మానసికంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు. 6, అనారోగ్యంగా ఉన్నప్పుడు, అంటే ఆరోగ్యం సరిగా లేనప్పుడు. 7, తొందరలో ఉన్నప్పుడు. 8, అలసిపోయినప్పుడు. 9, డ్రింక్ చేసినప్పుడు. ఈ సందర్భాలలో అసలు డ్రైవింగ్ చేయకపోవడమే మంచిది. అయితే ఇప్పటి వరకు డ్రైవింగ్ ఎలా ఉండాలి, ఎలాంటి సందర్భాల్లో డ్రైవింగ్ చేయకూడదు, ఇంకా కొన్ని పర్సనల్గా ఫ్యామిలీకి సంబంధించి ఎలా బాధపడతారు, ఇట్లాంటి కొన్ని పర్సనల్ విషయాలను చూసాం. మరి కొంతమంది మూర్ఖులు ఉంటారు, ఎవరు ఏం చెప్పినా వినాల్సిన అవసరం లేదు అనే విధంగా పోతూ ఉంటారు. వారి కోసంగా చట్టం ఏం చెప్తుందో చెప్తాను. మోస్ట్లీ ఇండియాలో ఈ హిట్ అండ్ రన్ కేసెస్ ఎక్కువ. ఈ పదంతోనే మీకు అర్థమైపోయి ఉంటుంది, యాక్సిడెంట్ చేయడం, పారిపోవడం. మన ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 304A ప్రకారంగా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కేసెస్లో 2 సంవత్సరాల జైలు శిక్ష లేదా ఫైన్ లేదా 2 విధించడం జరుగుతుంది. అంటే యాక్సిడెంట్ వల్ల వేరొకరి ప్రాణం పోయినట్లయితే దానికి కాను విధించబడే శిక్ష అన్నమాట, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ వల్ల. అయితే దీనికి కూడా ప్రజల్లో మార్పు రాలేదు. కాబట్టి ఐపీసీని అమెండ్ చేసి తర్వాత భారతీయ న్యాయ సంహిత 2023 ప్రకారము సెక్షన్ 106 సబ్ క్లాస్ 2 ప్రకారము ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ కేసెస్లో డ్రైవింగ్ కేసెస్లో వాళ్ళ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ వల్ల వేరొకరి ప్రాణం పోయినట్లయితే వాళ్లకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించడం జరుగుతుంది. అంటే ఐపీసీ అమెండ్మెంట్ జరగకముందు ఐపీసీలో
సెక్షన్ 304A ప్రకారము 2 ఏళ్ళ జైలు శిక్ష అయితే, ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అమెండ్మెంట్ జరిగిన తర్వాత భారతీయ న్యాయ సంహిత అయింది, దీని ప్రకారము సెక్షన్ 106 సబ్ క్లాస్ 2 ప్రకారము 10 ఏళ్ల జైలు శిక్ష విధించడం జరుగుతుంది. ఫైన్ ఆర్ బోత్, ఏదైనా కావచ్చు. జనరల్గా చిన్న తప్పులు చేస్తేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైనా చెప్పడానికి భయపడిపోతారు. అలాంటిది దీని ప్రకారము సెక్షన్ 106 క్లాస్ 2 ప్రకారం ఏంటంటే, యాక్సిడెంట్ ఎవరి వల్ల జరిగిందో అతను డైరెక్ట్, అతను కానీ ఆమె కానీ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పాలి. అంటే హిట్ అండ్ రన్ కేసు కాదు, పారిపోవడానికి వీల్లేదు, డైరెక్ట్గా ఇలా ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాలి. అలా చెప్పకపోయినట్లయితే శిక్ష ఇంకా బలోపేతమైపోతుంది. కాబట్టి యాక్సిడెంట్ జరిగి చేసి పారిపోవడం కాదు, యాక్సిడెంట్ జరిగిన సంగతి కూడా పోలీస్ వాళ్ళకి నియర్ బై పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయాలి. అది కొత్తది. ఈ సెక్షన్ ప్రకారము 10 ఏళ్ల జైలు శిక్ష ఉంది. సో బీ కేర్ఫుల్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మంచి మాట, జీవిత ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అన్నింటినీ సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలిగినప్పుడే మనం అంతిమ విజేతలుగా నిలబడగలుగుతాము.